సహస్రనామ స్తోత్రంలో ఉత్తర పీఠికలో పార్వత్యువాచ అని మనం చదువుకుంటాం. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి మానవుల్ని దృష్టిలో పెట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామాలనన్నింటినీ కలిపి ఏదో ఒక ఉపాయం ఒక్క నామంగా చెప్పినట్లయితే ఆ నామాన్ని స్మరించుకుంటారు మానవులు అని ఈశ్వరుణ్ణి ఉద్దేశించి అడిగింది. దానికి ఈశ్వరుడు ఇచ్చిన సమాధానం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామ అని రామనామాన్ని 3 సార్లు స్మరించినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం 1 సారి పఠించినట్లు అని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు.